السلام عليكم ورحمة الله وبركاته. సోదరులారా, అల్లా తబారకు తాలా ఏ విధముగానైతే నాలుగు ఆకాశ గ్రంథాలను అవతరింపజేశాడో, జబూర్, తౌరాత్, ఇంజీల్, ఖురాన్ షరీఫ్, అలాగే అల్లా తబారకు తాలా నలుగురు ఖలీఫాల్ని అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరువాత నిర్ణయించడం జరిగింది. హజరతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు, హజరతే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, హజరతే ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు, హజరతే అలీ రదియల్లాహు తఆలా అన్హు. అదేవిధముగా ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నలుగురు ఇమాములు కూడా గడిచారు. అందులో ఒకరు ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలై. ఈయన అసలు పేరు నోమాన్ బిన్ సాబిత్. రెండో ఇమాం ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలై. మూడో ఇమాం ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలై. నాలుగో ఇమాం ఇమాం అహ్మద్ ఇబ్నే హంబల్ రహ్మతుల్లాహి అలై. ఈ నలుగురు ఇమాముల్లో ఇమాం అబూ హనీఫా రహమతుల్లాలే హిజ్రీ 80లో పుట్టారు, హిజ్రీ 150లో కాలం చేశారు. ఇమాం అబూ హనీఫా రహమతుల్లాలే హనఫీ ఫిఖా వ్యవస్థాపకులు. ఇమాం అబూ హనీఫా రహమతుల్ల అసలు పేరు నోమాన్ బిన్ సాబిత్. ఆయన పూర్వీకులు కాబోల్ నివాసులు. ఆయన తాతగారు ఔతా అనే ఒక యుద్ధంలో ఖైదీగా పట్టుబడి కూఫాకు తీసుకురాబడ్డారు. కూఫా వచ్చిన తరువాత ఔతా అతని కుటుంబం ముస్లింలైపోయి బనీ తైముల్లా సంరక్షణలో ఉండసాగారు. వృత్తిరీత్యా ఔతా వ్యాపారస్తుడు. అతను నాలుగో ఖలీఫా హజరతే అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని కలుసుకున్నారు. అప్పుడప్పుడు ఆయనకు పారితోషికాలు కూడా పంపిస్తుండేవారు. ఔతా కుమారుడు అంటే ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి తండ్రి సాబిత్. వృత్తి కూడా వ్యాపారమే. కూఫాలో ఆయనకు రొట్టెల దుకాణం ఉండేది. ఇమాం అబూ హనీఫా రహమతుల్లాలే హిజ్రీ 80లో కూఫాలో జన్మించారు. ఆయన తన జీవితంలోని 52 సంవత్సరాలు బను ఉమయ్య పాలనలో, మిగిలిన 18 సంవత్సరాలు బను అబ్బాసీ పాలనలో గడిపారు. ఖలీఫా హజరతే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి పాలనా కాలంలో యుక్త వయస్సుకు చేరుకున్నారు. అప్పటికే ఆయన ఖురాన్, హదీస్, వ్యాకరణం, సాహిత్యం మొదలైన ఆనాటి విద్యలన్నీ కూడా అభ్యసించారు. ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి గారి కోసం చాలా ప్రసిద్ధి చెందినటువంటి తాబై, తాబై అంటే సహాబాల తరువాత కాలంలో వచ్చిన వారు, వారు ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు ఆయన చాలా పెద్ద గొప్ప ఇమాం గారని చెప్పి. అలాగే వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ధార్మిక సమస్యలకు పరిష్కారాలు ఈ రోజున కూడా ప్రపంచంలో అల్హమ్దులిల్లా నడుస్తూ ఉన్నాయి. అలాంటి ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి గారి కోసం కాస్తైనా తెలుసుకోవడం చాలా ముఖ్యము అని చెప్పి నేను ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి గారి కోసం క్లుప్తముగా ఈ ఆడియో చేశాను. తరువాత ఇన్షా